నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ప్రజల ఆరోగ్య భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ఖర్చు చేయకుండా ప్రజల ప్రాణాలతో చలకాటమాడుతున్న కొందరు వైద్యాధికారుల నిర్లక్ష్యానికి పరాకష్ట ఇది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందాన మారింది నెల్లూరు జిల్లాలోని కొందరు వైద్యాధికారుల తీరు. నిధులున్నాయి, ప్రజల వైద్య సేవలకు ఖర్చు చేయండిరా మహాప్రభు అంటే పూజారుల్లాంటి కొందరు వైద్యాధికారుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆ నిధులేంటి, ఆ నిర్లక్ష్యమేంటి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు తదితర అంశాల్లోకి వెళ్తే ఇట్టే అర్థమవుతుంది. అదేంటో వాచ్ దిస్ ఎంట్రీ స్టోరీ. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రానికి వందలాది కోట్లు విడుదల చేస్తుంది. అందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రజలు వారి ఆరోగ్య పరిస్థితులు, వైద్య అవసరాలు, ఇతర పరికరాల కోసం నేరుగా జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నిధులు కేటాయిస్తోంది. ఇందులో భాగంగానే మన జిల్లాకు కోట్లాది రూపాయల నిధులను విడుదల చేసింది. జిల్లాలోని 100% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధులు కేటాయించారు. ఆ నిధులన్నీ నిర్ణీత గడువులోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలోని అనంతసాగరం, చాకలికొండ, దుత్తలూరు, చిత్తలూరు, సీతారామపురం, గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇటీవల జరిగిన వార్షిక ఆడిటింగ్ లో ఈ విషయం బయటపడింది. దాంతో ఆయా పిహెచ్ఎస్సీల వైద్యాధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది. ఈ పిహెచ్ఎస్సీల వైద్యాధికారులకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నోటీసులు జారీ చేశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వారంలోపు వివరణ ఇవ్వాలని, ఆయా నిధులు ఎందుకు ఖర్చు చేయలేదో కూడా వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోని మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ 70% లోపే నిధుల వినియోగం జరిగినట్లు గుర్తించారు. ఆయా నిధుల వినియోగానికి మరో 4 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోపు వాటిని గాని ఖర్చు చేయకపోతే వెనక్కు వెళ్తాయి. ఇటువంటి నిర్లక్ష్యపు వైద్యాధికారుల తీరు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సైతం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిల్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.